విషయం నిన్న మన ఛానల్లో వేయడం జరిగింది ఏంటి అంటే సోమవారం కానీ మంగళవారం కానీ మన ఫోన్లలో అందరికీ రైతు బంధు టింగ్ టింగ్ టింగు అని మెసేజ్లు వస్తాయని చెప్పిరనమాట అంటే దాన్ని ఏదైతే ఎన్నికల సంఘం చెప్పిన సూచనలు ఉన్నాయో నిబంధనలు ఉన్నాయో వాటన్నిటి పాటించడం అంటే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు రైతు బంధు మీరు వేస్తున్నారో దాని ప్రచారంలో వాడకుండా మీరు ఉంటేనే మీరు రైతు బంధును ప్రజల అంటే రైతులందరికీ వేయండి అని చెప్పడం జరిగింది కానీ హరీష్ రావు గారు మీటింగ్లో టింగు టింగు అంటూ మీ ఫోన్లకు వస్తే ఇది వేస్తుంది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీయే అంటూ ప్రచారం చేయడం వల్ల రైతు బంధు క్యాన్సిల్ అయిపోయింది కానీ ఇందులో నష్టం జరిగింది ఎవరికి అంటే రైతులకు వచ్చే పది పరక కూడా రావడం ఆగిపోయింది మీరు చెప్పింది చేయడం అంటేనే కష్టం వేరే వాళ్ళు చెప్పింది ఇంకా చేస్తారా సార్ ఇక మళ్ళీ దీనికి హరీష్ హరీష్ రావు సార్ అంటాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కుట్ర ఇది అంటే మీరు చెప్పకుండానే మీ నోట్ మీ నోటి నుంచి ఇక్కడ మార్ఫింగ్ చేసి ఇట్లా మాటలు ఈ మధ్య గూగుల్ తల్లి మాట్లాడుతుంది కదా అట్లా చేసినట్టున్నారు టింగు టింగు మన మెసేజ్లు వస్తాయి ఫోన్లలోకి అని అట్లా చేసారు కాబట్టి అది కాంగ్రెస్ కుట్ర అయ్యింది ఇప్పుడు అందుకే రైతు బంధు రైతులకు రాకోకుండా అయిపోయింది అయినా సార్ నాకు ఒకటి అర్థంగా కడుగుతున్నా రైతు బంధు మీరు ఎలక్షన్లు రెండు రోజులు ఉన్నాయి ఎలక్షన్లు మూడు రోజులు ఉన్నాయి ఎలక్షన్లు పది రోజులు ఉన్నప్పుడు గుర్తొస్తుంది ఏం సార్ మీకు అంటే అన్ని రోజులకు రైతు బంధు డబ్బులు మీ చేతులకు రాలేదా లేకపోతే వాళ్ళ బ్యాంకులలోకి వెళ్ళదని చెప్పినాయా ఏ అడ్డుకొని ఏ ఎలక్షన్లు ఉన్నప్పుడే నేను ఇట్లా జంపైతా ఏమని అన్నయా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని ఈసీ వెల్లడి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ఉపసంహరణ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరిన భారస నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు పథకం నిధుల తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ పేర్కొనింది అయితే సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి వ్యవసాయ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఐదు వేలు చొప్పున ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది ఈ ఎన్నికలు జరుగుతున్నందున ప్రస్తుతం రబీ సీజన్ లో ఈ నెల ఇరవై నాలుగు నుంచి సాయం పంపిణీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిదిన ఈసీకి లేఖ రాసింది ఐదేళ్లుగా రబీ సీజన్ కు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది ఈ పథకం కొంతకాలంగా అమలులో ఉన్న నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదిలో జారీ చేసిన నిబంధనలకు లోబడి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా సొమ్ము పంపిణీకి ఈ నెల ఇరవై ఐదున అనుమతి లేఖను జారీ చేశారు అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎన్నికల ప్రస్తావన ఎక్కడా రాకూడదని ఈ నియమావళి అమలులో ఉన్నందున నిబంధనలు పాటించాలని చెప్పాం ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ రోజున పంపిణీ చేయకూడదని స్పష్టం చేశాం పథకం అమలు చేసే క్రమంలో ఎలాంటి ప్రచారం అంటే పబ్లిసిటీ అనేది చేయకూడదని నిబంధనలో ఉంది కానీ పోలింగ్ తేదీలోగానే రైతు బంధు సాయం పంపిణీ అవుతుంది అని మంత్రి హరీష్ రావు ప్రకటించారు ఆ విషయం ఆదివారం స్థానిక పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మా దృష్టికి తీసుకొచ్చింది మంత్రిగా సిద్దిపేట అభ్యర్థిగా బారాస స్టార్ స్టార్ కంపెయినర్ గా ఉన్న హరీష్ రావు అలా ప్రకటించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమే అని అది కూడా కాకుండా నిబంధనలకు కూడా విరుద్ధం ఈ ఎన్నికల ప్ర ప్రక్రియలో సమాన అవకాశాలను దెబ్బతీసినట్లు అవుతుంది అని ఈసీ పేర్కొంది అయితే దీనికి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో రైతు బంధు రైతు బంధు కింద రైతులకు సొమ్ము పంపిణీ చేసేందుకు ఇచ్చిన అనుమతిని కూడా తక్షణం ఉపసంహరించుకున్నారు ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా రిటర్న్ మళ్ళీ మీరు ఎవరికి వేయొద్దని చెప్పి చెప్పేసింది తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొ పేర్కొనిందనమాట తక్షణం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది హరీష్ రావు ప్రచారం చేయలేదు ఇక్కడ ఐసీకి కృతజ్ఞతలు చెప్పారంటే అంటున్నారు బారాసా ఏంటి అంటే రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని బారాసా కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసిందని లేఖ కాపీని హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజుకు ఎంపీ కేశవరావుకు ఇట్లా మనం పంపించిన అని చెప్పి దాన్ని వాళ్ళు ఓకే చేసిరు ఖచ్చితంగా మీ అకౌంట్ లో పడతాయి చెప్పి వాళ్ళ కృతజ్ఞత ద్వారా చెప్పారంట అంటే ఇది ప్రచారం కాదు అదే హరీష్ రావు గారు ఇక్కడ ప్రచారం చేయలేదు కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట మేము ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్నాము వాళ్ళు ఓకే చేసిరు ఖచ్చితంగా మీ అప్లికేషన్లోకి డబ్బులు వస్తాయి అనేది బిఆర్ఎస్ పార్టీ రైతు బంధుని మీ అకౌంట్లోకి వేస్తుంది అని చెప్పేది ప్రచారం కాదు జెండా పట్టుకొని వెళ్ళినా అది ప్రచారం కాదు లేకపోతే పోస్టర్ పట్టుకొని వెళ్ళినా అది ప్రచారం కాదు ఓన్లీ మాట్లాడితేనో లేకపోతే జై కొడితేనో అది ప్రచారం ఈసీ అనుమతి తద్వారా కాంగ్రెస్ కుట్ర అంటున్న హరీష్ రావు రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర మరోసారి హరీష్ రావు విమర్శించారు రైతులకు పంట సాయం ఎన్నికల సంఘం అనుమతినిచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కుట్ర చేసింది పిసిసి ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది రైతు బంధు కాంగ్రెస్ అనడానికి ఇదే నిదర్శనం కాంగ్రెస్ కుట్రలను రైతులు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఎక్స్ ద్వారా ఆయన కోరారు అయితే నిరంజన్ గారు చైర్మన్ నిరంజన్ ఎందుకు ఇచ్చారు కంప్లైంట్ అంటే మీరు మాట్లాడిన విధానం మీరు ప్రచారం చేస్తున్న విధానానికే ఆయన కంప్లైంట్ ఇచ్చింది కానీ రైతులకు రైతు బంధు వెళ్ళొద్దు అని చెప్పి కంప్లైంట్ వేలేసారు అంటే రైతు బంధు ఇప్పుడు ఫోన్ చేస్తే ఈ టైంకి చేస్తే ప్రజలకు అందదు అని చెప్పి ఎవ్వరు కుట్ర పన్నరు అది కూడా ఇచ్చేదే కదా సొమ్ము ఇచ్చే వంద శాతంలో పది శాతం మాత్రం రైతులకు పోతాయి తొమ్మ మీ నోట్లకు పోతాయి అధికారంలోకి రాగానే పదిహేను వేలు ఇస్తామంటున్న రేవంత్ రెడ్డి ఓట్లు దండుకోవాలన్న దురాశ తప్ప రైతులకు నిజంగా మేలు జరగాలన్న ఉద్దేశం కేసీఆర్ హరీష్ రావులకు లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే ఉపసంహరించుకున్నట్లు ఏసీ ఆదేశాలు ఇవ్వడం ఇందుకు నిదర్శనం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో పదిహేను వేల రైతు భరోసా సొమ్ము వేస్తామని ఆయన ద్వారా తెలిపారనమాట ప్రస్తుతం దీనికి సంబంధించి పదిహేను వేలు ఇప్పుడు ఏదైతే ఐదు వేల ఐదు వేలు వేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు రాగానే పదిహేను వేలు వేస్తారట చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది లేకపోతే ఇది కూడా వస్తుంది పోతుందా అనేది మునుముందు రోజుల్లో తెలుస్తుంది బారాసా కాంగ్రెస్ లవి డ్రామాలు అంటున్న కిషన్ రెడ్డి రైతు బంధు బారాసా కాంగ్రెస్ లు డ్రామాలు ఆడుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు సోమవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బారాసాకు ఉంటే నోటిఫికేషన్కు ఒక రోజు ముందు ఇస్తే సరిపోయేది కదా కాంగ్రెస్ తో ఎందుకు ఫిర్యాదు చేయించుకున్నారు అని ఆయన ప్రశ్నించారు నిజమే అంటే ఎన్నికలు రాగానే ఎన్నికలు అనగానే మనం రైతు బంద్ వేసినామంటే అమ్మయ్య మన అకౌంట్ లోకి రైతు బంధు వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ వేస్తే గెలిపిస్తే మళ్ళీ మనకే రైతు బంద్ వస్తుంది అన్నీ వస్తాయి అని చెప్పి రైతుల ఓట్లు అనేవి మీకు వస్తాయని చెప్పి కకృతి పడడం ఆ టైంకి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేయడం అనేది ఎంతవరకు న్యాయమూ అర్థం కావట్లేదు ప్రజలు మర్చిపోతారు అని చెప్పి ఏదో సినిమాలో ఉంటుంది మహేష్ బాబు సినిమాలో ఓట్ల ముందు మాత్రమే మనం వేయాలా లేకపోతే ముందే పది రోజులు ముప్పై రోజులు ముందే వేసినామంటే ప్రజలు మర్చిపోతారు అని అంటారు చూడూరి అది మాత్రం ఖచ్చితంగా నిజం ముందే వేసినామంటే అమ్మ నిన్న వచ్చినాయి కాబట్టి రేపు ఆ పార్టీకే వేద్దాం అనుకుంటారు కాబట్టి అనుకుంటారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే ఉంది మీకు తెలిసో లేదో మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ అనుకుంటా ఆ సినిమాలో ఉంటుంది